హాయ్ హలో బాగున్నారా ఈరోజు నేను డికాషన్ వేస్తున్నాను నా దగ్గర ఎన్ని టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాను అనమాట అవన్నీ యాక్చువల్గా ఫిల్టర్ వేసుకుందామని తీసాను వాటిల్లో ఏది వేద్దాం ఈరోజు అని చెప్పి ఇతడి దాంట్లో వేస్తున్నాను అనమాట కురవన్నీ మీకు చూపించడానికి ఇన్ని ఫిల్టర్లు ఉన్నాయా అని నేనే అనుకున్నాను అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట ఒక రకం అనమాట ఇది నేను అమెజాన్లో తెప్పించాను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఇది చాలా రోజుల క్రిందట ఈరోజు యాక్చువల్గా ఫిల్టర్ వేసుకోవాలనిపించింది చూసారా ఇట్లా వస్తుంది అది కప్పులాగా ఆ తర్వాత కాఫీ పొడి వేసేసి ఇలా పెట్టేసి మనం మూత వేసేసేది తర్వాత అలా వంచుకోవచ్చు అనమాట వేడిగా ఉంటుంది కాబట్టి అలా ఈజీగా ఉంచుకోవచ్చు అని కానీ ఇది ఎక్కువ యూస్ చేయలేదు ఇదే ఎక్కువ యూస్ చేస్తాను ఇది చిన్న సైజుది కాకపోతే ఇది నాకంత అనిపించలేదనమాట బాగా ఇది ఒక్కరికి వేసుకోవచ్చు ఓన్లీ ఒక్కరు అట్లాగే వేసుకోవచ్చు అనమాట అంతవరకే వస్తుంది హాఫే వస్తుంది రికాషన్ దీంట్లో చాలా చిన్నది కాఫీ గ్లాస్ అంతే ఉంటుంది అది ఇది ఐక్యాలో తీసుకున్నాను ఇది కూడా బాగుంటుంది నురగతో కాఫీ చేసుకుంటాం కదా అలా వస్తుంది దీంట్లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరదాగా వేసుకోవడానికి బాగుంటుంది ఇది వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు ఇట్లాంటి ఫిల్టర్ బాగా తీసుకోనుంటారు కాఫీ కానీ టీ కానీ చేసుకోవడానికి నెక్స్ట్ ఇది నేను జిస్తాలో తెప్పించాను అనమాట చాలా బాగుంటుంది లాక్డౌన్లో తెప్పించాను చాలా బాగుంటుంది ఇది వేసినప్పుడల్లా అనుకుంటాను వీడియో తీయాలి వీడియో తీయాలి అని కుదరట్లేదు ఇన్నాళ్ళకు అనమాట లాక్డౌన్లో తెప్పించాను నేను ఫిల్టరు నెక్స్ట్ టూ గ్లాసెస్ టూ కప్స్ అనమాట సెట్ ఈ మూడు కలిపి నేను నాకు గుర్తులేదు అమౌంట్ ఎవరికైనా కావాలంటే లింక్ కింద పెడతాను అనమాట ఇప్పుడు నేను కాఫీ పొడి వేస్తున్నాను ఇది చాలా పెద్దదే ఇంచుమించు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అలా వేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అట్లానే వేస్తాను అనమాట ఎవరైనా వస్తున్నారు అంటే వేస్తాను ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు వేస్తే నలుగురికి వచ్చినట్టు ఉంటుంది కదా కాఫీ అని ఇప్పుడు కాఫీ కాఫీ పొడి వేసేసాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసాను చిన్న స్పూన్ కదా అది మంచిగా తెల్లాలన్నమాట వాటర్ చూసారా ఎంత తెల్లుతున్నాయో అంత అంత వాటర్ వేస్తే అంత తెల్లేటప్పుడు వేస్తే మనకు ఉడికినట్టు స్మెల్ కాఫీ అనే స్మెల్ మనకు అంతా ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఈ స్మెల్ పీల్చి చాలా రోజులైంది ఎందుకంటే ఈ మధ్య కాంటెనెంటల్ కాఫీ ఎక్కువ తాగేస్తున్నాను కదా అందుకని చూసారా ఎలా నొరుగొస్తుందో అనమాట కాఫీ పొడి బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉంచేస్తే డికాషన్ దిగిపోతుంది ఇది మాల్గూడి కుంభకోణం కాఫీ పొడి అనమాట ఇది తీసుకున్నాను ఈసారి ఎప్పుడు గ్రీన్ లేబుల్ తీసుకొస్తాను ఈసారి తీసుకొచ్చాను అందుకని ఒకసారి ఫిల్టర్ వేసేసుకొని తాగేస్తే బాగుంటుంది కదా అని చూసారా నా దగ్గర ఎన్ని రకాల ఫిల్టర్స్ ఉన్నాయో అవన్నీ బయటికి తీసి కడిగి తుడిచి అలా అనమాట మళ్ళీ పెట్టేద్దాము ఏదైనా ఒకటి ఇద్దరికి సరిపో సరిపోయేది ఇక్కడ పక్కన ఉంచేసుకొని స్టవ్ పక్కన ఒకటి పెట్టేసుకొని పొరం పెట్టేద్దామని చెప్పి దీంట్లో ఒకసారి ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి పెట్టాను అనమాట ఎంతమందికి ఫిల్టర్ కాఫీ అంటే ఇష్టము ఈ వీడియో చూసే వాళ్ళల్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో మొత్తం అందరికీ మా ఫ్యామిలీ మొత్తానికి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టము ఇప్పుడు కొంచెం ఫిల్టర్ వేసుకోవాలి అని కొంచెం అవాయిడ్ చేసి బ్రూ అని నెస్కేప్ అని ఇవన్నీ తాగేస్తున్నాం కానీ మామూలుగా ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట అందరికీ ఎందుకంటే ఫిల్టర్ కాఫీకి చిక్కటి పాలు ఉండాలి ఎప్పటికప్పుడు మనం పాల ప్యాకెట్ కాచుకుంటూ వెంటనే ఫిల్టర్ వేసి అక్కడ పెట్టుకొని పాలు పొంగగానే పాలు వంచేసుకొని కాఫీ పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ ఇంకా ఓహో అన్నట్టు ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇప్పుడే ప్యాకెట్ కట్ చేసి పాలు కాస్తున్నాను అనమాట నేను వన్ వీక్ తర్వాత కాఫీ తాగుతున్నాను ఎందుకంటే నేను పాలు మానేశానని చెప్పాను కదా అందుకని ఈరోజు డికాషన్ వేసుకొని మరీ నేను ఎగ్జైటింగ్గా కాఫీ తాగుతున్నాను అనమాట ఎంతో ఇష్టంగా ఎందుకంటే వారానికి ఒకసారి రెండుసార్లు తాగేటప్పుడు వెరైటీగా ఉండాలి కాబట్టి అనేసి మంచిగా ఫిల్టర్ వేసుకొని చూసారా పాలు పొంగేసాయి ప్రతిరోజు మనం పాలు పొంగించకూడదు అనమాట అందుకని కొంచెం వాటర్ వేసి మళ్ళీ అంటే నాలుగైదు సార్లు ఉడికిచ్చామనుకోండి మనకు పాల స్మెల్ అనేది అంత ఉండదు పాలు పొంగగానే మనం పాలు పోసేసుకొని కాఫీ పెట్టేసుకుంటే దాంట్లో పాల వాసనే వస్తూ ఉంటుంది ఎంత డికాషన్ ఎక్కువ వేసుకున్నా కూడా ఆ పాల ఫ్లేవర్ అనేది పచ్చివాసన అనేది పోదనమాట అందుకని నేను బాగా కుక్ చేస్తాను పాలని కొంచెం వాటర్ పొంగినప్పుడల్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మంచిగా కుక్ చేస్తాను అనమాట అప్పుడు మనకు పాల స్మెల్ తగ్గుతుంది ఉడకాలి పాలు ఉడికితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అప్పుడు నేను ఒక ఐదు సార్లు ఉడికిన తర్వాత అంటే పొంగినట్టు వచ్చినప్పుడు వాటర్ వేయడం అట్లా ఉడికిస్తాను అనమాట ఇప్పుడు పాలు తీసేసుకుందాము గ్లాస్లోకి చూసారా ఎంత నురగ వచ్చిందో మనం డికాషన్ ఇట్లా కలుపుకోవాలి మంచిగా కాఫీ పెట్టే ముందర ఇప్పుడే వేశాం కదా నురగ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు డికాషన్ తీసుకున్నాను ఇంకా పాలు కూడా పొంగిపోయాయి కదా తీసేసుకుందాము చాలా రోజులైంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాకుండా హాఫ్ గ్లాసే తీసుకొని అంట కొంచెం పెడుతున్నాను మా ఇంట్లో షుగర్ కూడా తక్కువ వేసుకుంటామన్నమాట కాఫీ అనేది కొంచెం చేదుగా ఉంటేనే కాఫీ ఫ్లేవర్ బాగుంటుంది టీ మటుకు టీగా ఉంటేనే బాగుంటుంది టీ అనేది టీ అసలు చప్పగా అస్సలు తాగలేము కాఫీ అసలు స్వీట్గా అస్సలు తాగలేము అనమాట అలా అన్నమాట చూసారా మంచిగా నాకు వేడి తక్కువ అవుతుందని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసేసుకొని ఆ తర్వాత కలిపేస్తున్నాను అనమాట ఇత్తడి ఫిల్టర్లో కాఫీ పెట్టుకొని డికాషన్ వేసుకొని కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట నాకైతే కాఫీ అంటే ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇది దీంట్లో పోసుకొని తాగడం ఇంకా ఇష్టం అనమాట చూసారా కప్పు మనకు కప్పు కప్పుసాసారా ఎట్లానో ఇలా గ్లాసు కప్పు చెన్నై సైడ్ మనం ఎక్కడో కుంభకోణం కాఫీ అలా చూసారా మంచిగా ఎంత నురుగొచ్చిందో చూసారా లాస్ట్ డికాషన్తో డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట అంటే నాకు కొంచెం పాలవాసన అస్సలు గిట్టదు అందుకని కొంచెం డికాషన్ ఎక్కువ వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట కాఫీ ఫ్లేవర్ అనేది స్వీట్ తగ్గించాలి డికాషన్ స్మెల్ బాగా ఉండాలి అనమాట చూసారా ఎంతో మంచిగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వాకిట్లో బాల్కనీలో కూర్చొని కాఫీ తాగేద్దాం ఓకే అండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి బాయ్ అండి